हेलो ब्रदर्स इंदाक मारुति की संबंधी हुंडई की संबंधी मन ब्रदर चूप्चा अंड ब्रदर्स दिल्ली डेफिनेट इकड़ना कार्स वच्चा अंड तप्पकुंडा राइट कार एरगड गोकुल थिएटर आपोजिट रंडी अंड इक्कड फाइनेंस फैसिलिटी अवेलेबल अंड नॉन एक्सीडेंटल कार्स कमेंट्स पेड़ ब्रदर एंट्रा नॉन एक्सीडेंटल कार्स लेकपोते प्राइस अंत पेड़ी ब्रदर्स प्राइसेस फिक्स्ड कादु मीरु वस्ते इक्कड माट्लाडुकुंटे तग्गुतायि एंदुकंटे అది ఓనర్స్ ప్లేస్ చేసిన రేట్స్ మాత్రమే ఇక్కడికి వచ్చిన తర్వాత రైట్ కార్స్ అవి డిఫరెన్షియేషన్స్ అవుతాయి అంటే అప్ అండ్ డౌన్ అవుతాయి ఓకేనా అండ్ ఇప్పుడు ఇంకా మిగిలిపోయిన కార్స్ అవి కూడా చూపిద్దాం మొత్తం ఇక్కడ 200 కార్లు ఉన్నాయి ఇది ఒక చాలా పెద్ద యాడ్ సో హై హై సార్ ఓకే సో ప్లీజ్ మా వ్యూయర్స్ అందరికి మోడల్ ప్రైస్ అండ్ మన ప్రేక్షక దేవుళ్ళు మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ రావాలి వాళ్ళు రావాలంటే వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి షూర్ సార్ ఓకే చెప్పండి ప్లీజ్ इकड़कोचि 2012 मॉडल डीजल वेहिकल अराउंड 4 लाख बजट वे अंड वेहिकल एक्सलेंट कंडीशन चूस अंत इवीं नेगोशियेबल प्राइसेस अना ब्रदर चुट इज नॉट फिक्स्ड प्राइसेस अंड इक चूस डिफरेंट डिफरेंट वेहिकल चूपे इकड़े अभी डिफरेंट डिफरेंट वेहिकल चूपी अभी युवा अंत 150 बजट अंत अराउंड 120 बजट मैं वेहिकल अंत एसी पवर स्टीयरिंग पवर विंडोस वेहिकल लो बजेट वे इकड़ मेरे को अंत फस्ट ड्राइविंग यूज ऐसी अंड चूस माइक्रा 2012 मॉडल अराउंड 4,20,000 नेगोशियेबल उ डीजल वेहिकल अभी 2012 मॉडल रेनएसटी रेड कलर चला 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 एक्सलेंट वेहिकल అండ్ మీకు అరౌండ్ 150 బడ్జెట్ లో వచ్చేస్తుంది అంటే న్యూ డ్రైవర్ న్యూ డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది విత్ ఏసీ పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ కూడా ఉంటుంది సో ఇది i20 2011 2012 రిజిస్ట్రేషన్ 360 ఉంటనే నెగోషియబుల్ ఉంటుంది అండ్ వెహికల్ కూడా ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది అండ్ ఇది స్పోర్ట్స్ విత్ అలో వీల్స్ తో ఉంది 2015 పల్సర్ డీజిల్ వెహికల్ విత్ ద బ్లూ కలర్ ఈ కలర్ కూడా చూసినట్లయితే చాలా ఎక్సలెంట్ ఉంది మనకి 450 ఉంది నెగోషియబుల్ ఉంటుంది సేమ్ సింగల్ కలర్ పల్సర్ డీజిల్ ఇక్కడ చూసినట్లయితే 2012 పల్సర్ డీజిల్ 2012 4 లాక్స్ ఉంది నెగోషియబుల్ ఉంటుంది ఇది 2011 మోడల్ డీజిల్ పెట్రోల్ వెహికల్ అనేది ఈ పెట్రోల్ వెహికల్ 2011 మోడల్ మీకు అరౌండ్ 3 లాక్స్ బడ్జెట్లో వచ్చేస్తుంది कलर कैरन मेरन कलर एक्सलेंट कंडीशन अंड 2014 रीड रीड्स अंडी चूसर डीजल वेहिकल 4,85,000 नेगोशियेबल अंड कलर ब्लू कलर एक्सलेंट अंड 2012 अंडी जेन एसटी पेट्रोल वेहिकल अराउंड 220-230 बजेट वे वेहिकल विथ पवर विंडोस अभी उन्नाई मल्ल वेहिकल वैट कलर एक्सलेंट कंडीशन चूस ఈ స్పార్క్ అండి ఇది 2009 మోడల్ మీకు అరౌండ్ 120-130 బడ్జెట్ వచ్చేసింది లో బడ్జెట్ లో విత్ ఏసీ పవర్ స్టీరింగ్ తో మీరు చూసుకోవచ్చు ప్రైస్ ఎంత సార్ ఇది 120,000 అండి 1,25,000 ఇది వచ్చేసి గెట్స్ అండి 2007 ఈ మోడల్ వచ్చేసి 2007 అండి ప్రైస్ 2007 160 నెగోషియబుల్ ఉంటుంది 150 బడ్జెట్ లో వచ్చేస్తుంది మీకు 150,000 వచ్చేస్తుంది అండి ఓకే అండి ఈ శాంట్రో 2007 మోడల్ మీకు శాంట్రో అండి ఇది 2007 మోడల్ ప్రైస్ ఎంత సార్ ప్రైస్ వచ్చేసి మనకి 2 లక్షల బడ్జెట్ లో వచ్చేస్తుంది అండి ఓకే 2 లక్షల లో వచ్చేస్తుంది అంటే ఒకసారి వచ్చి చూడొచ్చు అండి ఎక్సలెంట్ అండి సిల్వర్ కలర్ అండ్ 2007 అండి 2007 ఇది కూడా 2007 అండి శాంట్రో కార్ బ్లాక్ కలర్ ఇది వచ్చేసి 195,000 అంటున్నారండి ఒకసారి వచ్చి చూడొచ్చు అండి మాట్లాడుకోవచ్చు ఓకే సేమ్ 2006 ఇది 2006 అండి ప్రైస్ ఎంత సార్ సేమ్ 160 నెగోషియబుల్ ఉంది ఆ ఇది 160,000 అంటున్నారు ఒకసారి వచ్చి చూడొచ్చండి ఇది 2008 అండి 2008 ఇది 2008 అండి శాంట్రో మోడల్ వచ్చేసి 2008 అంట ప్రైస్ సార్ ప్రైస్ 225 నెగోషియబుల్ ఉంది ప్రైస్ వచ్చేసి 225,000 ఒకసారి వచ్చి మాట్లాడొచ్చండి సో వ్యూయర్స్ ఇక్కడ ఈ ఇక్కడ మీరు మరో కార్స్ అంటే ఇక్కడ
చూస్తున్న కార్స్ అన్ని కూడా ఇక్కడ మరో కార్ చూపిస్తున్నాను రిజర్వ్డ్ రిజర్వ్ అండ్ బుకింగ్ అయినవి ఇక్కడ రిజర్వ్డ్ వెహికల్స్ అన్నమాట అవన్నీ కూడా బుకింగ్ అవన్నీ కూడా ఇవి బుకింగ్ వెహికల్స్ సో ఇవి ఇవి కాకుండా మీకు ఇక్కడ పెద్ద కార్స్ నేను చూపిస్తాను బ్రదర్ పెద్ద కార్స్ చూపిద్దాం సో మీకు రైట్ కార్స్ అనేటప్పటికి ఏంటంటే అండి ప్రతి ఒక్క కార్ అంటే మారుతి సుజుకి హుండై అండ్ టయోటా అండ్ ప్రతి ఒక్క బ్రాండ్ కూడా మీకు ఈ రైట్ కార్స్ లో మీకు దొరుకుతుందన్నమాట అండ్ నాన్ యాక్సిడెంటల్ జెన్యూన్ కార్స్ అండ్ ఫైనాన్స్ ఫెసిలిటీ ప్రైవేట్ ఫైనాన్స్ అండ్ బ్యాంక్ ఫైనాన్స్ అన్నీ ఉన్నాయి అండ్ నాన్ యాక్సిడెంటల్ జెన్యూన్ కార్స్ ఉంటాయి కాబట్టి రైట్ కార్స్ అనేది ఈ రోజు మీకు మార్కెట్ లో నెంబర్ 1 పొజిషన్ అంటే బెస్ట్ సెల్లింగ్ కార్స్ ఇన్ ప్రియోన్ కార్స్ అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు టయోటా ఇన్నోవాస్ ఇవన్నీ కూడా ఇన్నోవాస్ అండి లైక్ యు కెన్ సీ దిస్ వన్ అండ్ బ్రదర్ చెప్పండి ఈ టయోటా 2010 వి వర్జన్ 2010 వెహికల్ ఇది ఇన్నోవా 10 లక్షస్ నెగోషియబుల్ 10 లక్షస్ అంటే 10 లక్షలు చెప్తున్నా నెగోషియబుల్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడుకోవచ్చు అండ్ అలాగే దీనికి ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా ఉంది అండ్ ఇది బ్రదర్ ఇది వచ్చేసి 2014 2014 మోడల్ డీజిల్ ఎకో స్పోర్ట్ ఓకే ఇది 2014 మోడల్ అండ్ డీజిల్ ఎకో స్పోర్ట్ అండ్ దీని ప్రైస్ ఎంత చెప్తున్నారు 7 లక్షస్ 80000 చెప్తున్నారు నెగోషియబుల్ అండ్ మీరు ఇక్కడికి వస్తే డెఫినెట్ గా దీని ప్రైస్ అనేది నెగోషియేట్ అవుతదన్నమాట అండ్ ఇక్కడ మరో కార్ ఉందండి ఇది వచ్చేసి ఎకో స్పోర్ట్ అండ్ 2014 పెట్రోల్ 7 లక్షస్ 10000 అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఒక బ్రాండ్ కాదు రైట్ కార్స్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాండ్ 100% గా ఇక్కడ మీకు ప్రతి ఒక్క కార్ దొరుకుతుంది ఇది వచ్చేసి రీసెంట్ వర్ణ వర్ణ ఇది వచ్చేసి వర్ణ అండి అండ్ దీని ప్రైస్ 2010 అరౌండ్ 3 లక్షస్ బడ్జెట్ ఓకే ఇది 3 లక్షస్ 3 లక్షల బడ్జెట్ లో మీకు 2010 వర్ణ వస్తుంది అండ్ ఇక్కడ మీకు మరో కార్ చూపిస్తాం అండ్ ఇది వచ్చేసి హోండా సిటీ 440000 చెప్తున్నారు 2010 అంటే 2010 ఇయర్ ఇక్కడ మీరు మరో కార్ చూస్తున్నారు వోక్స్వాగన్ వెంటో 5 లక్షలు చెప్తున్నారు అండి 2012 అండ్ కార్ చాలా బాగుంది డీజిల్ వర్షన్ అండ్ ఇక్కడ మీకు మరో కార్ ఉంది అండ్ ఇది ఈ కార్ వచ్చేసి 8 లక్షలు చెప్తున్నారు అండ్ టిగోర్ టిగోర్ అండ్ 8 లక్షలు చెప్తున్నారు 2017 సో అన్ని బ్రాండ్స్ ఒకటి కాదు టాటా టయోటా మారుతి అండ్ హుండై ఇన్ని బ్రాండ్స్ ఒకే దగ్గర 250 కార్లు ఒకే దగ్గర ఉన్న ప్లేస్ రైట్ కార్స్ ఎర్రగడ్డ ఆపోజిట్ గోకుల్ థియేటర్ అండ్ ఇక్కడ 550000 రెనాల్ట్ అంటే ఇందాక మనం బ్రాండ్స్ అన్ని అనుకున్నాం రెనాల్ట్ చెప్పలేదు సో ఇప్పుడు రెనాల్ట్ 550000 అండ్ ఇది వచ్చేసి 2013 దీని ఇయర్ అండ్ ఇక్కడ మీకు మరో కార్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి 500000 లారా 2010 మోడల్ అండ్ ఇది వచ్చేసి డీజిల్ వర్షన్ అండ్ ఇక్కడ మీకు మరో కారు ఇది స్కోడా స్కోడా ఫ్యాబియా 2008 మోడల్ అండ్ ప్రైస్ 2.5 250000 బడ్జెట్ లో మీకు ఈ కార్ వచ్చేస్తుంది అన్నమాట అండ్ ఇది వచ్చేసి 230000కే స్కోడా ఫ్యాబియా ఉంది అండ్ 2009 దీని మోడల్ అండ్ పెట్రోల్ వర్షన్ అండ్ యు కెన్ సీ అక్కడ కూడా ఇంకొక బొలెరో బొలెరో కూడా ఉంది అండ్ ఆ బొలెరో ఏంటి అనేది చూద్దాం మనం ఇప్పుడు ఇది కూడా మంచి కండిషన్లోనే ఉంది 2013 630000 చెప్తున్నారు అండ్ ఇది వచ్చేసి డీజిల్ వర్షన్ అండ్ చూస్తారు కదండి ఇక్కడ ఒక్క కార్ కాదు ఇది ఒక పెద్ద మార్కెట్ యాడ్ ఇక్కడ వచ్చేసి ఫోర్డ్ దీని రేట్ ఇవ్వలేదు సో మన ఎగ్జిక్యూటివ్ గారిని అడుగుదాం ఎగ్జిక్యూటివ్ గారు దీని ప్రైస్ దీని మోడల్ ఎంత ఇది వచ్చేసి మనకి 2009 మోడల్ అండి 2009 250 బడ్జెట్ లో వచ్చేస్తుంది 2009 250000 బడ్జెట్ లో మీకు ఈ ఫోర్డ్ ఐకాన్ సొంతం అండ్ ఇక్కడ మీరు మరో కార్ చూస్తున్నారు స్విఫ్ట్ డిజైర్ పెట్రోల్ ఇది వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ పెట్రోల్ 350000 చెప్తున్నారు అండ్ ఇది వచ్చేసి 2009 దీని మోడల్ సో కార్ అయితే బాగుంది ఇక్కడున్న కార్స్ అన్ని కూడా మేము చెప్పే మోడల్స్ అన్ని కూడా ఇక్కడ ఓనర్స్ పెట్టినవి సో ఓన్లీ 2% కమిషన్ మాత్రమే ఛార్జ్ చేస్తుంది రైట్ కార్స్ అండ్ రైట్ కార్స్లో ఏ హై అమౌంట్స్ తీసుకోవడానికి ఏం లేదు దే ఓన్లీ ఛార్జ్ 2% ఆఫ్ కమిషన్ ఫ్రమ్ బోత్ ద పార్టీస్ అంతే అండ్ ఇది వచ్చేసి 300000 చెప్తున్నారు అండ్ ఇది వచ్చేసి ఫోర్డ్ ఫియెస్టా 2010 అండ్ మీకు అక్కడ మరో కార్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి హుండై ఇయోన్ అండ్ ఈ ఇయోన్ వచ్చేసి 2012 అండ్ ప్రైస్ 220 బడ్జెట్ లో వచ్చేస్తుంది సో తప్పకుండా మీరు అందరూ కూడా ఈ వీడియోస్ చూసి ఎవరైతే మంచి వెహికల్స్ కావాలనుకున్నారో వాళ్ళందరూ రావచ్చు 365000 చెప్తున్నారు కార్ వాలే సర్టిఫైడ్ అని చెప్పి ఒక బ్రాండ్ మార్క్ కూడా వేస్తుంది దీని మీద అండ్ ఇది వచ్చేసి ఫిగో డీజిల్ వర్షన్
అండ్ అక్కడ మీరు మరో కార్ చూస్తున్నారు హోండా సివిక్. హోండా సివిక్ అనేటప్పటికి అసలు మామూలుగా ఉండదు కారు, చాలా బాగుంటుంది, ఆన్ రోడ్ ఒక కింగ్ లాగా ఉంటుంది అది. సో అటువంటి హోండా సివిక్ కార్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది వచ్చేసి 2007 మోడల్ అండ్ దీన్ని 3,60,000 చెప్తున్నారు. సో నెగోషియబుల్ అంటే ఇక్కడికి వచ్చి మీరు మాట్లాడుకుంటే దీని ప్రైస్ అనేది నెగోషియబుల్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్న కార్స్ అన్నీ కూడా లగ్జరీ కార్స్. అంటే నేనేం చేస్తున్నానంటే సెడాన్ కార్స్ చూపిస్తున్నాను, స్మాల్ కార్స్ చూపిస్తున్నాను, సెమీ ప్రీమియం అన్ని సెగ్మెంట్లు చూపిస్తున్నాను. నాకు తెలిసి బ్రదర్స్ ఈ వీడియో చూస్తే రైట్ కార్స్ దగ్గర వరకు వచ్చి మీరు వీడియో ఈ కార్ని చూడాల్సిన పని లేదు. మీకు ఈ వీడియోలోనే పూర్తి క్లారిటీ ఏదైతే అక్కడ ఉందో అది మెన్షన్ చేస్తూ మీకు ఈ వీడియో చేస్తున్నాం మేము. సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు బ్రదర్స్. మీరు సపోర్ట్ చేస్తేనే, లేకపోతే ఎండాకాలం దోలు తీరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి యాంబియంట్ అండి. అండ్ ఇది వచ్చేసి 5,50,000 దీని ప్రైస్. అండ్ ఇది వచ్చేసి ఫ్యూయల్ వర్షన్ డీజిల్. అండ్ హుండై ఇయోన్, ఇది వచ్చేసి హుండై ఇయోన్. అండ్ ఇది వచ్చేసి 2,50,000 అండ్ పెట్రోల్ వర్షన్. అండ్ ఇంకోటి ఏంటంటే దీని మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2012 అండి. అండ్ ఇక్కడ మీకు మరో కార్ ఉందండి, ఇండికా విస్టా. ఇది వచ్చేసి ఇండికా విస్టా 2011 డీజిల్ వర్షన్ అండ్ 2,85,000. ఇక్కడ మీకు మరో కార్ ఉంది, ఇది వచ్చేసి హుండై ఎసెంట్. అండ్ ఇది వచ్చేసి 2,30,000 చెప్తున్నారు, పెట్రోల్ వర్షన్ 2008 ఇయర్. అండ్ ఇక్కడ మరో కార్ ఉంది అండ్ దీని ప్రైస్ ఎంత భయ్యా? ఇది వచ్చేసి అసెంట్ 2008 మోడల్, అరౌండ్ 150 బడ్జెట్ వచ్చేస్తుంది. 150,000లోనే అసెంట్ కారు, 150,000లోనే వ్యాగనర్ కారు. ఈ కార్స్ అన్ని కూడా మీకు కావాల్సిన బడ్జెట్లో ఉన్నాయి బ్రదర్స్. వచ్చి చూసుకుంటే డెఫినెట్గా మీరు లైక్ చేస్తారు. అండ్ ఇక్కడ సేమ్ 2008 1,50,000 బడ్జెట్. 150,000లో బడ్జెట్లో కావాలనుకునేవాడు కారు, వ్యాగనర్ చూసాను నేను ఇక్కడ అండ్ అసెంట్ కూడా చూశాను. అంటే రెండు కంపెనీస్ మార్తికి సంబంధించింది, హుండాయికి సంబంధించిన రెండు కంపెనీలు చూశాను. సో తప్పకుండా ఎవరైతే కావాలో అవి చూసుకోవచ్చు. అండ్ బ్రదర్ ఇది 2006 గెట్స్ 150 బడ్జెట్ వచ్చేసి 150 బడ్జెట్ అంటే హుండాయ్ గెట్స్, హుండాయ్ ఎసెంట్, వ్యాగనార్, ఈ మూడు కార్లు 150,000 బడ్జెట్లో ఇక్కడ ఉన్నాయి బ్రదర్స్. అండ్ ఇది వచ్చేసి 195,000 చెప్తున్నారు గెట్స్, 2007 మోడల్. ఓకే, అండ్ ఇక్కడ మీకు మరో కార్ చూపిస్తున్నానండి, ఇది వచ్చేసి 225,000 చెప్తున్నారు పెట్రోల్ వర్షన్. అండ్ ఇది వచ్చేసి ఏ స్టార్ 2009 మోడల్. అండ్ ఇక్కడ మరో కార్ చూపిస్తున్నానండి, 2010 పెట్రోల్ చెవరలెట్. 2,00,000 బడ్జెట్లో చెవరలెట్ కార్ ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ మీకు మరో కార్ ఉందండి, ఇది వచ్చేసి స్కోడా 4,40,000 చెప్తున్నారు. అండ్ ఇది వచ్చేసి 2008 మోడల్ డీజిల్ వర్షన్. సో ఇక్కడ మీకు మరో కార్ హోండా సిటీ. అండ్ ఈ దీని ప్రైస్ ఎంత బ్రో? ఇది అరౌండ్ 350 బడ్జెట్ వస్తుంది, 2010 మోడల్. 350,000 అండ్ 2010 మోడల్. అయితే బ్రదర్ నాకు తెలిసి మొత్తం అన్నీ అయిపోయినాయి, అన్నీ చెప్పేశామా? ఇంకేమన్నా ఉన్నాయా? ఓకే, అవన్నీ రిజర్వ్ వెహికల్స్. ఓకే, అవన్నీ రిజర్వ్ వెహికల్స్. ఆ బ్యాక్ సైడ్ కూడా చెప్పేశారా? నానో వెహికల్స్. ఓకే బ్రదర్స్, ఇంకా వేరే వెనకాల కూడా ఉంది. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే బ్రదర్, కేవలం మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దాం, మీకు టైం ఉండదు, మీకు మంచి వీడియోస్ చేద్దాం అనే తపన. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ టైం అనేది సేవ్ అవుద్ది, అది నా ఆలోచన. అండ్ అది మా ఆలోచన, నాది కాదు, మా అందరి ఆలోచన. అండ్ ఇది వచ్చేసి నానో బుడ్డి 115,000 అనమాట. దీనికి కూడా ఫైనాన్స్ ఉంటుందా? దీనికి కూడా ఫైనాన్స్ అవైలబిలిటీ ఉంటుంది. దీనికి కూడా ఫైనాన్స్ ఉంటుందంట బుడ్డి నానో. అండ్ బలి ఉంది కదా కార్ చిన్నగా. అంటే ఇది లేడీస్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి, ఆ కూరగాయలకి దానికి వెళ్తుంటారు చిన్నపిల్లలు తెచ్చుకోవడానికి, దానికి చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి 100,000 నానో. ఈ బుడ్డి నానో చూస్తుంటే భలే అనిపిస్తుంది బ్రదర్స్. కలర్ కూడా భలే ఉంది కదా, చిన్న నానో కలర్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి లైక్ ఇది పెట్రోల్ వర్షన్ వెహికల్ అనమాట. సో వెహికల్ కూడా చాలా బాగుంది, చూసారు కదా, 100,000లోనే ఉంది ఈ వెహికల్. అండ్ ఇదేంటి బ్రదర్? ఇండికా విస్టా. దీని ప్రైస్ 2014 మోడల్, మీకు 3,00,000 3,00,000 బడ్జెట్లో వచ్చేస్తుంది ఇండికా విస్టా. సో తప్పకుండా ఇండికా విస్టా గురించి ఎవరైతే కావాలనుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో. అండ్ ఇంకో బుడ్డి కార్ సేమ్ మళ్ళీ మన నానో దగ్గరకు వచ్చేసాం. ఈ బుడ్డి కార్ వచ్చేసి 115,000 ఈ బుడ్డిది నానో. సో డ్రైవింగ్ నేర్చుకునే అనుకునే వాళ్ళు అండ్ అక్క చెల్లెళ్ళు ఎవరైతే వదినలు అందరూ ఎవరైతే కారు కొనాలని అనుకుంటారో, పిల్లల్ని తీసుకురావాలనుకుంటారో వాళ్ళందరికీ ఈ బుడ్డి నానో అమ్మ. అండ్ ఇది వచ్చేసి టస్కన్. ఎక్కడ చూడలేని కార్లు మొత్తం చూస్తాను ఈరోజు నేను, మొత్తం అన్ని బ్రాండ్లు చూస్తాను.
అండ్ మీ అందరి దయ వల్ల థాంక్ యూ బ్రదర్స్ జైలో అండ్ ఇది వచ్చేసి జైలో దీని ప్రైస్ 350 బడ్జెట్ వచ్చింది 3,50,000లో జైలో మనం బయట ఈ రోడ్ల మీద ఈ కార్ అల్తుంటే అమ్ము పెద్ద కార్ అనుకుంటాం ఇన్ని లక్షలు ఉంటదని 3,50,000లో వచ్చేస్తుంది మనకి సో బ్రదర్స్ ఇక్కడ ఒక టిపికల్ అంటే కొంతమంది పర్టిక్యులర్గా జీప్ని లైక్ చేస్తారు బ్రదర్స్ అదే ఇది జీప్ థార్ అంటారు దీన్ని థార్ అంటే కొంతమందికి అయితే పిచ్చి అనమాట ఈ జీప్ అంటే సో అట్లాంటి పిచ్చున్న వాళ్ళకి అంటే పిచ్చన్ను ప్యాషన్ అంటాను దాన్ని నేను అలాంటి వాళ్ళందరికీ కూడా దిస్ ఈస్ బెస్ట్ ఈవెన్ ఐ లవ్ దిస్ థార్ నాకు పిచ్చి ఇది అంటే సో ఎంత 2012 ప్రైస్ 350 బడ్జెట్ 3,50,000 వస్తుందంట కాకపోతే ఈ వీడియోలు చేస్తూ ఈ జీప్ వేసుకుని వెళ్ళామంటే మనకు పెట్రోల్కి అయిపోతుంది సినిమా ఓకే ఎనీవేస్ ఇప్పుడు ఇది వచ్చేసి బొలెరో అండ్ 6,30,000 చెప్తున్నారు అండ్ ఇది వచ్చేసి డీజిల్ వర్షన్ సో అన్నీ అయిపోయినాయి నాకు ఆయాసం వచ్చింది అలుపు వచ్చింది అండ్ ఈ ఎండలో వీడియోస్ చేస్తున్నాం బ్రదర్స్ లైక్ కొట్టండి షేర్ చేయండి తప్పకుండా సపోర్ట్ చేయండి ఇన్ని రోజులు సపోర్ట్ చేస్తున్నారు నన్ను ఇక ముందు కూడా మీ సపోర్ట్ నాకు కావాలి మీరే నాకు పవర్ టానిక్ మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్తోనే నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తున్నాను సో నన్ను సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ అలాగే పెద్దవాళ్ళకి అందరికీ కూడా పాదాభివందనం థ్యాంక్ యూ అండ్ ఈ ఎగ్జిక్యూటివ్ గారు ఉన్నారు ఇన్ని కార్లు చూపించాను ఇప్పుడు మీకు ఇంకో డీటెయిల్ ఒకటి చూపించకపోతే తప్పు ఇక్కడ ఈ కారు చూపించిన దానికి ఫైనాన్స్ అవైలబిలిటీ ఇక్కడ ఉంటుందా ఉంటుంది ఫైనాన్స్ అవైలబిలిటీ అవైలబిలిటీ అన్ని వెహికల్స్ ఈవెన్ నానో దగ్గర నుంచి బీఎండబ్ల్యూ వరకు ఫైనాన్స్ అవైలబిలిటీ ఓకే సో నానో దగ్గర నుంచి బీఎండబ్ల్యూ వరకు అన్ని వెహికల్స్కి ఇక్కడ ఫైనాన్స్ ఫెసిలిటీ ఉంటుందంట అండ్ ఇక్కడ నాన్ యాక్సిడెంట్ కార్స్ ఉంటాయి 100% నాన్ యాక్సిడెంట్ ఉంటుంది అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేస్తాం ఈవెన్ వైపర్ బ్లేస్ దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ చెక్ చేస్తాం ఓకే 100% సర్టిఫైడ్ ఉంటుంది ఓకే ఒక క్వశ్చన్ అంటే మా ప్రేక్షకులు అందరి వైపు నుంచి నేను అడగబోతున్నాను అంటే వాళ్ళందరూ కలిస్తే నేను కాబట్టి ఎందుకంటే నేను చూస్తుంటా కాబట్టి కామెంట్స్ అడుగుతున్నా ఈ కిలోమీటర్ స్టాంపరింగ్ అనేది ఏమైనా ఉంటుందా కిలోమీటర్స్ అనేది మార్కెట్లో ఎవరు గ్యారంటీ ఇవ్వరు సార్ ఓకే ఇక్కడనే కాదు నాట్ ఓన్లీ హియర్ ఎవరీ ఎక్కడైనా కానీ ఎందుకంటే ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు ఇప్పుడు మనం కొత్త వెహికల్ తీసుకున్న తర్వాత ఓన్లీ 2 ఇయర్స్ సర్వీస్ 2 ఇయర్స్ మాత్రమే ఫ్రీ సర్వీసెస్ ఉంటాయి 2 to 3 ఇయర్స్ అప్పుడు వరకే షోరూమ్లో సర్వీస్ ఇస్తారు సర్వీస్కి వెళ్తారు కస్టమర్స్ ఓకే దాని తర్వాత బయట చేయించుకునే ఛాన్సెస్ 99% బయట చేయించుకుంటారు సో మన మీటర్ అనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేదు అనమాట అంటే ట్రాక్ చేయలేము అండ్ ఇది మల్టీ బ్రాంచ్ ఓకే అందు ఎవరికి పడితే వాళ్ళకి మీటర్ రీడింగ్ ట్రాక్ కూడా ఇవ్వరు ఓకే సో అందుకని మీటర్ రీడింగ్ నాట్ ఓన్లీ హియర్ ఎక్కడైనా మీటర్ రీడింగ్ గ్యారంటీ ఉండదు ఓకే బట్ మేము దాని ప్రకారంగా కూడా మేము సజెస్ట్ చేస్తాం మీ మీటర్ రీడింగ్ జరిగినా కాదని కూడా సజెస్ట్ చేయగలుగుతాం అకార్డింగ్ అంటే మా టెక్నికల్ పీపుల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ ఉంటుంది కాబట్టి ఇంజన్ కూడా చెక్ చేస్తారు కాబట్టి మీటర్ రీడింగ్ ట్యాంపర్ అయిందా కూడా మేము చెప్పే ఛాన్సెస్ ఉంటాయి బట్ ఇట్స్ నాట్ గ్యారంటీ అయితే ఎవరు ఇవ్వలేదు ఓకే వెరీ నైస్ బ్రదర్ థ్యాంక్ యూ అండి మీ టైం వాల్యుబుల్ టైం కేటాయించారు ఈ ఎండలో అన్ని కార్స్ చూపించారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ మీకు సంబంధించిన అన్ని డౌట్లు నేను అడిగాను అనుకుంటున్నా అండ్ ఇక్కడ మర్చిపోయాను మీకు లాస్ట్కి ఏంటంటే ఇక్కడ ఫోన్ నెంబర్ చాలామంది అడుగుతున్నారు ఫోన్ నెంబర్ ఈ ఫోన్ నెంబర్ సార్ చెప్తారు వినండి బ్రదర్ చెప్పండి ఒకసారి అండి నా పేరు శ్రీనివాస్ మీకు ఏ క్వైరీ కానీ అంటే ఏ వెహికల్ గురించి కానీ ఎంక్వైరీ కానీ ఏది కావాలన్నా కానీ నా నెంబర్కి ఏ టైం అయినా కాల్ చేయొచ్చు నా నెంబర్ వచ్చేసి 9394600112 అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుస్తాను మరో షోరూంలో మరో ప్లేస్లో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ హైదరాబాద్ విజయవాడ టైమ్స్ కష్టపడే వాళ్ళని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ సైనింగ్ ఆఫ్ దిస్ పెద్దికేశ్వర్ హ్యావ్ ఎ గ్రేట్ డే అహెడ్